నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని వివిధ మసీద్ ఈద్గా ప్రదేశాలలో బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ముస్లిం పెద్దలు నిర్ణయించిన సమయాల మేరకు ఆ ప్రాంత ముస్లిం సోదరులు మసీదులు ఈద్గాల వద్దకు చేరుకొని బక్రీద్ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ముందుగా జనతాపేటలో మదీనా మసీద్ ఈద్గా ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఉదయం ఏడు గంటలకు రైల్వే రోడ్డులోని జామియా మసీద్ కసాయి వీధి ఆక్సా మసీదు కచేరిమిట్ట నూర్ మసీదుల్లో ఏడు గంటల పదిహేను నిమిషాలకు బుడుంగుండ గేటు వద్ద గల మహమ్మదియా మసీదులో ప్రార్థనలు జరిపారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తుఫాన్ నగర్ లోని ఈద్గా మైదానంలో తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు జెండా చెట్టు వద్ద గల అహ్లే సున్నత్ జమాత్ మసీదులో ప్రార్థనలు జరిగాయి ఆ ప్రాంత ముస్లిం సోదరులు వెళ్లి ఎంతో భక్తి శ్రద్ధలతో నమాజ్ దువా చేశారు ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఉండాలని ముస్లిం సోదరులు ఆకాంక్షించారు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో మతగురువులు బక్రీద్ పండుగ ప్రత్యేకతను వివరించారు బక్రీద్ పండుగ త్యాగానికి ప్రత్యేక అని పేదల పట్ల జాలి దయా కలిగి ఉండటమే ఈ పండుగ ఇచ్చే సందేశమని పెద్దలు తెలిపారు బక్రీద్ పర్వదినం రోజున కుర్బాని ఇస్తే ముస్లింలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందన్నారు ఇతరుల పట్ల ప్రతి ఒక్కరూ సోదరభావం చూపాలని త్యాగం మనిషిని ఉన్నతుడిని చేస్తుందని మహనీయుని త్యాగానికి గుర్తుగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటారని వారు తెలిపారు దైవ ప్రసన్నం కోసం తనకిష్టమైన ఎలాంటి వస్తువునైనా త్యాగం చేయాలని కుర్బానీ సాంప్రదాయం ప్రతి ఏటా గుర్తు చేస్తుందన్నారు కావలి పట్టణం మరియు ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు మీ ఖాన్ టీడీపీ నాయకులు వార్డు పట్టణం